వచ్చింది మీరు. ఓ ఒక్క నిమిషం, ఏయ్ రేపు నాన్నగారి బర్త్డే, మరి ఇక్కడ ఫ్యాన్స్ ముందు ఒకసారి సెలబ్రేట్ చేసుకోవద్దు. పర్లేదా, ముందు మాట్లాడేస్తారు. ఓకే, అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? ఓకే, సో ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్న యాక్టర్ నాని కాదు, ప్రొడ్యూసర్ నాని. సో నేను ఆబ్వియస్లీ నా బాధ్యత అదే, చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, పనిచేసిన టీం మెంబర్స్ అందరికీ కూడా. సో ముందు మెయిన్ మెంబర్స్ గురించి మాట్లాడేస్తాను, తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఈ సినిమా ఫస్ట్ నాకు శైలేష్ వచ్చి ఈ ఐడియా చెప్పినప్పుడు, అంటే నాకు ఇంతకుముందు దీనికంటే ముందు రెండు మూడు కథలు చెప్పాడు, అయితే ఇది ఇమీడియట్గా చేయాలనిపించింది. అండ్ తను బేసిక్గా ఒక కథలు రాయటం, ఆ కథలు అంటే ఇష్టం, ఒక సినిమా అంటే ఇష్టం, ఎందుకంటే శైలేష్ వాళ్ళ నాన్నగారు ఇండస్ట్రీలోనే పనిచేస్తారు, నా సినిమా ఎంసీఏకి కూడా పనిచేశారు దిల్రాజ్ గారి దగ్గర. ఆయనతో మాట్లాడినప్పుడు కూడా చాలా కంగారు, ఒక టెన్షన్గా అనిపించింది, శైలేష్ ఏమైపోతాడో ఏం చేస్తాడో అని. ఎందుకంటే అతను చాలా, ఇప్పుడు మన అమ్మా నాన్నలు ఎవడనో చూపించి తిడుతుంటారు చూసావా, వాళ్ళకి చదవచ్చు కదరా అని అలాంటాడు అనమాట. సో సినిమాలు అది ఇది అంటావేంటి, అతనిలాగా చదువుకోవచ్చు కదా అంటారు కదా, అలాంటోడు శైలేష్. మరి శైలేష్ సినిమాల్లోకి వస్తే కొంత షాకింగ్గానే ఉంటుంది, కాబట్టి పేరెంట్స్ కంగారు పట్టడంలో తప్పులేదనిపించింది. సో నేను కూడా కొంచెం తను ఎంకరేజ్ చేస్తూనే అట్ ద సేమ్ టైం కొంచెం మరి జాగ్రత్త చూసుకో అని చెప్తుండేవాడిని, ఎందుకంటే మళ్ళీ నేను ఎక్కువ ఎంకరేజ్ చేసేసి తన సినిమాల్లోకి వచ్చేసి రేపు ఏమైనా కెరీర్ పాడైపోతే శేషగిరిరావు గారికి నేను ఆన్సరబుల్ అన్న ఫీలింగ్ నాకు ఉండిపోతుందని. సో ఐ డింట్ నో, బట్ వచ్చి చెప్పిన కథ ఏమో అంత బాగుంది, అంత నచ్చింది, సరే చేసే ఒక సినిమా అయితే చేయి. అండ్ ఎప్పుడు చెప్తుండేవాడిని జాబ్ వదిలి మాత్రం రాకు, ఆ జాబ్కి ఏదో ఒకటి సెలవు పెట్టి మళ్ళీ తిరిగి వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తే అది ఆ సేఫ్టీ ఉందో లేదో చూసుకో, అది ఓకే అయితేనే రా అని చెప్పేవాడిని. ఈరోజు చెప్తున్నా శైలేష్ రిజైన్ చేసి పడే, నో ప్రాబ్లం, ఓకే, బలంగా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ఈరోజు ఇట్రా షో, ఈరోజు మధ్యాహ్నం సినిమా చూసాను నేను. సినిమా చూసిన వెంటనే ఫస్ట్ శైలేష్తో నేను చెప్పిన మాట ఏంటి గుర్తుందా నీకు? అరైవ్డ్ అన్నారు. యు అరైవ్డ్ అన్నాను. సో ఈ సినిమాతో శైలేష్ తన వర్క్ ఏంటి, తన చిన్న చిన్న డీటెయిల్స్ దగ్గర నుంచి సినిమా ఫిల్మ్ మేకింగ్లో ఉండే న్యూయాన్సెస్ కానీ, ఈ సినిమా ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ చేశాడని మీకు అనిపించదు. అండ్ శశిగిరిరావు గారు శైలేష్ డేట్లు కానీ అవన్నీ మీరు చూసుకుంటే, దిల్రాజ్ గారు మీకు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తకండి మీరు నెక్స్ట్ టైం. ఓకే, సో శైలేష్ హ్యాస్ అ లాంగ్ వే టు గో అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్. సో ఇంకా ఆ తర్వాత విశ్వక్, ఓకే, ఈ అబ్బాయి చాలా, అంటే నాకు అంతకుముందు మేము ఈ కథ, నేను ఈ నగరానికి ఏమైంది సినిమా చూడలేదు, అండ్ ఈ సినిమాకి విశ్వక్ అనుకున్న తర్వాత నేను ఫలక్నామా దాస్ చూశాను. సో ఫస్ట్ మేము విశ్వక్ని అనుకుంటున్న టైంలో నాకు పెద్దగా ఏం తెలియదు, కట్అవుట్ బాగుంది అది మాత్రం తెలుసు. డెఫినెట్గా ఈ సినిమాకి, ఎందుకంటే విక్రమ్ అనే చాలా ఒక పవర్ఫుల్, ఒక ఇంటెన్స్ కాప్ రోల్ ప్లే చేస్తున్నాడు కాబట్టి ముందు మన మైండ్లో ఊహించుకోవడానికి పర్ఫెక్ట్గా ఉండాలి, అది పర్ఫెక్ట్గా ఉంది అనిపించింది. అండ్ ఇంకా నాకు గుర్తు ఫస్ట్ మూడు రోజులు రషెస్ చూసిన తర్వాత కూడా శైలేష్తో చెప్తుండేవాడిని, అంటే నేను కూడా ఒక యాక్టర్ని కాబట్టి ఒక యాక్టర్ పర్స్పెక్టివ్లో చూసేవాడిని, దీన్ని ఇంకేమైనా ఇలా చేయొచ్చా ఇలా చేయొచ్చా, విశ్వక్కి ఏమైనా నువ్వు ఇది చెప్పచ్చా, ఇనీషియల్గా ఏదో చెప్పినట్టు గుర్తు నాకు. బట్ ఈరోజు నేను సినిమా చూసి వచ్చాను మధ్యాహ్నం, విశ్వక్ అనేవాడు నాకు ఫలక్నామా దాస్ చూసినప్పుడు ఆ సినిమాలో ఆ రోల్కి బాగా సూట్ అయిన ఒక యాక్టర్, కానీ ఈరోజు విశ్వక్ మీద ఉన్న అభిప్రాయం ఏ సినిమాలో ఏ రోల్ అయినా సరే ఇరగదీసేస్తాడన్న నమ్మకం నాకుంది. ఓకే, యాజ్ అ వర్సటైల్ పర్ఫార్మర్ నీకు ఇలాంటి మంచి మంచి స్క్రిప్టులు చాలా నీకు రావాలి, అండ్ ఫ్యూచర్లో ఇంకా చాలా వర్సటైల్ రోల్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ రుహానీది నేను చీలా సౌ అనే సినిమా చేసింది రాహుల్ డైరెక్షన్లో, నేను ఆ సినిమా చూడలేదు, బట్ నేను ప్రతిసారి ఎవరితో ఆ సినిమా గురించి మాట్లాడినా ఎక్కడైనా ఆ టాపిక్ వచ్చినా సరే అమ్మాయి చాలా బాగా చేసిందండి, అమ్మాయి చాలా బాగా చేసిందని చాలా చాలా మెచ్చుకునేవారు. అందుకే శైలేష్ స్క్రిప్ట్ విషయంలో డిస్కషన్లో వచ్చినప్పుడు, ఆ పేరు వచ్చినప్పుడు ఇమీడియట్గా తనైతే బాగుంటుందేమో అన్న డిస్కషన్ జరిగింది, అండ్ సినిమాలో చాలా బాగా చేసింది. అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మా టీమ్ మెంబర్స్ గురించి ఈరోజు ఇంకా కాన్ఫిడెంట్గా క్లారిటీతో మాట్లాడగలను, ఎందుకంటే అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ చూశాను కాబట్టి. వివేక్ సాగర్ గారు మీరు ఎక్కడున్నారు, అక్కడ ఎప్పుడు చివరిలో ఉంటారు. సో
ఈ సినిమాకి డైరెక్టర్ ఒకడే, హీరోలు ఇద్దరు, ఒకడు విశ్వక్ సేన్ ఆబ్వియస్లీ, రెండోది వివేక్ సాగర్ గారు. నాకైతే, నాకు సంబంధించినంత వరకు, ఎందుకంటే నేను నాకు ఎడిట్లో రఫ్గా చూసినప్పుడే గూజ్ బంప్స్ వచ్చిన సీన్స్ ఉన్నాయి కొన్ని, అవి ఎలాగో వచ్చినాయి మ్యూజిక్తో పాటు. నేను ఎక్స్పెక్ట్ చేయని సీన్స్ కూడా ఒక్కసారి అదిరిపోయింది అనిపించింది మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ అలాట్. యు హ్యావ్ అంటే నాకు బ్రోచే వారు ఎవరో చూసినప్పుడే ఫుల్ ఫ్యాన్ అయిపోయాను. సో నా సినిమాతో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎడిటర్ గ్యారీ, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఒక సినిమాకి ఐ థింక్ ఈ జానర్ నుంచి నువ్వు లాస్ట్ టైం కూడా ఏదో మాట్లాడుతూ ప్రెస్ మీట్లో అనుకుంటా, మన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ థ్రిల్లర్ అంటే చాలు ఇలాంటి ఫిల్మ్సే, మరి ఈ జానర్ నుంచి నువ్వు తప్పించుకోగలవు నాకు తెలియదు, ఎందుకంటే ఇంత బాగా చేస్తున్నప్పుడు నేను ఎవరు వదులుకోరు. నాకు తెలిసి తెలుగు సినిమాలో థ్రిల్లర్ అంటే ఎవరైనా సరే టాప్ టు బాటమ్ అందరూ నీ దగ్గరికి వస్తారని నమ్మకం నాకుంది. టెర్రిఫిక్ జాబ్ చాలా, అంటే జనరల్గా ఎప్పుడు చివరి మూమెంట్ వరకు ఎవ్రీ ఫిల్మ్లో ఇది ఉండొచ్చా ఈ సీన్, ఇది ఉండక్కర్లేదా అని ఏదో ఒక డౌట్ నడుస్తుంటుంది రిలీజ్ వరకు. హిట్ విషయంలో ఏ రోజు ఒక్క డౌట్ కూడా లేదు, ఇదేమైనా తీసేయచ్చా, ఇది ఉంచచ్చా అన్నది. ఎందుకంటే గ్యారీ అన్నోడు ఆ రెస్పాన్సిబిలిటీ తీసేసుకున్నాడు కాబట్టి ఎప్పుడు చూసినా సరే పర్ఫెక్ట్గా అనిపించింది కట్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మణికండన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు రష్ చూసినప్పుడు ఒక 70% తెలిసిందే ఆయన ఎంత మంచి కెమెరామ్యాన్ అన్నది. ఈరోజు ఫైనల్ గ్రేడింగ్ ఎంత చూసిన తర్వాత ఫుల్ క్లారిటీ వచ్చేసింది. టెర్రిఫిక్ వర్క్ అండ్ నాకు నిజంగా చాలా తృప్తినిచ్చింది ఈరోజు. అంటే ఇంకోటి, నేను బిఫోర్ ఐ కమ్ బ్యాక్ టు ద హెట్, ఒకటి చెప్దాం అనుకున్న ఫస్ట్ సినిమా నాది వాల్ పోస్టర్ సినిమా, నేను ప్రశాంతి మేము చేసిన సినిమా. ఆ చాలామంది ఇప్పటికి కూడా ఆర్టికల్స్లో రాస్తుంటారు చాలా పేరు వచ్చింది, ఎక్లేమ్ వచ్చింది అని, అది పెద్ద కమర్షియల్ సక్సెస్ కాదేమో అన్నట్టు రాస్తుంటారు కొన్ని ఆర్టికల్స్. బట్ ప్రొడ్యూసర్ని నేను చెప్తున్నాను, నమ్మండి. ఈ మధ్య ఇన్కమ్ ట్యాక్స్ రేడ్ కూడా జరిగింది, ఆ సినిమా పెద్ద సక్సెస్. ఓకే, కమర్షియల్లీ ఆల్సో చాలా పెద్ద సక్సెస్ అండ్ హిట్ అన్నది ఇంకా పెద్ద సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో యా, ఒక్కసారి ఆ పేపర్ లిస్ట్ ప్రొడ్యూసర్ని కాబట్టి కొంతమంది పేర్లు చెప్పేయాల్సి అందరికీ. సో మా ఆర్టిస్టులందరికీ పేర్లు మాత్రమే టక్కటక్క చెప్పేస్తున్నాను, సారీ, ఎందుకంటే ఎండ్ క్రెడిట్స్లో అందరం పెడతాం బట్ ఇలా స్టేజ్ మీద చెప్పే ఛాన్స్ వచ్చినప్పుడు ఒకసారి చెప్పాలనిపించింది. సో మురళీ శర్మ గారికి, భానుచంద్ర గారికి, బ్రహ్మాజీ గారికి, చైతన్య గారికి, నవీనారెడ్డి గారికి, రవిరాజ గారికి, సాహితీకి, శ్రీనాథ్ మాగంటి గారికి, హరితేజ గారికి, రవివర్మ గారికి, రంగదామ్ గారికి, రూపలక్ష్మి గారికి, రాజేశ్వరి గారికి, కల్పిక గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆర్టిస్టులందరికీ అండ్ అట్ ద సేమ్ టైం టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా, కెమెరా డిపార్ట్మెంట్కి, ఎడిటింగ్ డిపార్ట్మెంట్కి అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, మా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్కి. నా ఫ్రెండ్ ప్రశాంత్ కూడా ఈ సినిమా మీద జాయిన్ అయ్యాడు ఫస్ట్ టైం, సో ప్రశాంత్కి అండ్ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేసిన వెంకట్కి, ఆకి కానీ వాల్ పోస్టర్ సినిమాకి రైట్ హ్యాండ్ లాగా తనకి అండ్ నా పార్ట్నర్ గురించి నేనే చెప్తాను కాబట్టి. సో మా ఇద్దరు తరఫు నుంచి టీం అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. 28th రోజు మీకు మేమే హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టర్ అన్నది అది మీరు మాకు ఇచ్చేది కాబట్టి దాని గురించి నేను చెప్పను. మీకు మేమేమి ఇస్తున్నామో చెప్తాను. మీకు మేము ఒక క్వాలిటీ సినిమా, ఒక మంచి సినిమా, ఒక ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు మిమ్మల్ని ఎంగేజింగ్గా ఎంటర్టైన్ చేసే ఒక సినిమాని ఇస్తున్నాం అండ్ ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ అండ్ నాని టు కేస్ క్లోజ్ చేస్తున్నాం ఇప్పటికి.